వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th సిరీస్ లో నేను 10th క్లాస్ తర్వాత చదివే కోర్సులైనటువంటి ఇంటర్మీడియట్ ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ ఐటిఐ అండ్ రెసిడెన్షియల్ కాలేజీల గురించి చెప్పాను. ఎవరన్నా ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ కార్డ్స్ లో వేస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోలో పాలిటెక్నిక్ గురించి చెప్తాను, అలాగే నెక్స్ట్ వీడియోలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ గురించి చెప్తాను. ఓకే, లెట్స్ బిగిన్. పాలిటెక్నిక్ కోర్సును డిప్లొమా కోర్స్ అని కూడా అంటారు. టెక్నికల్ కోర్సులను డిప్లొమా లెవెల్లో అందించే కాలేజీలను పాలిటెక్నిక్ కాలేజీలు అంటారు. 10th తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు చేయాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీల్లో జాయిన్ అవుతారు. పాలిటెక్నిక్ లో కొన్ని బ్రాంచ్ల డ్యూరేషన్ 3 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని బ్రాంచ్ల డ్యూరేషన్ 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ ఎక్స్ట్రా హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్ అంటే మనం తీసుకునే గ్రూప్ అన్నమాట. ఇంటర్మీడియట్ లో గ్రూప్ అంటారు, ఐటీఐలో ట్రేడ్ అంటారు, పాలిటెక్నిక్ బీటెక్ కోర్సులలో బ్రాంచ్ అంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది ఒక ట్రీ అనుకుంటే వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటారు. ఇప్పుడు నేను పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సు జాయిన్ అవడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్తాను. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉండే బ్రాంచెస్ వాటి ఫ్యూచర్ స్కోప్ కూడా చెప్తాను. అంటే ఆ బ్రాంచ్ తీసుకుంటే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి, అలాగే ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయాలంటే తర్వాత ఏం తీసుకోవాలో కూడా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. పాలిటెక్నిక్ కోర్సులు చేరాలంటే 10th తర్వాత పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏపీ స్టూడెంట్స్ అయితే ఎస్బీటీఈటీ ఏపీ వాళ్ళు కండక్ట్ చేసే పాలిసెట్, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎస్బీటీఈటీ టిఎస్ వాళ్ళు కండక్ట్ చేసే పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినండి. అదేంటంటే తెలంగాణ స్టేట్ లో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో ఉంటాయి. అలాగే ప్రైవేట్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ కూడా ఈ యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉంటాయి. అయితే మీరు అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు చేయాలన్నా కూడా మీరు పాలిసెట్ రాయాలి. అయితే ఎగ్జామ్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ 60 మార్కులు, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 మార్కులకు, టోటల్ 150 మార్కులకు ఉంటుంది. ఎవరైతే అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయాలజీ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. వీళ్ళకి ఎగ్జామ్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఎవరైతే మామూలు ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళు బయాలజీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి బయాలజీ ఆప్షనల్. సో ఎగ్జామ్ 120 మార్కులకు ఉంటుంది. అందరికి ఒకటే పేపర్ ఉంటుంది, కానీ 2 ర్యాంకులు ఇస్తారు. ఎస్బీటీఈటీకి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులు చదవడానికి 120 మార్కులకు 1 ర్యాంకు, అలాగే అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు చేయడానికి 150 మార్కులను 120కి కుదించి మరొక ర్యాంక్ ఇస్తారు. 150ని 120కి ఎలా మారుస్తారంటే మ్యాథమెటిక్స్ 60 మార్కులకు ఉంటుంది కదా, దానికి బై 2 చేస్తారు. అంటే 60/2 అంటే 30 30+30+30+30, 430 120 మార్క్స్. ఈ మార్కులకు రిలేటెడ్ గా ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంకులను బట్టి ఎవరు ఏ కోర్సు కావాలంటే అది చదువుకోవచ్చు. అగ్రికల్చరల్ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళే నిర్వహిస్తారు. ఎస్బీటీఈటీ వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్, కొన్ని నాన్ ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అగ్రికల్చరల్ కోర్సులకు ఎస్బీటీఈటీ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహించరు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు చేయడానికి ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. 10th జీపీఏని బేస్ చేసుకుని అడ్మిషన్స్ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చరల్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అంటే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో ఉండే గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో చేరాలి అంటే యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లై చేసుకోవాలి. పాలిసెట్ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్ ను బట్టి కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మనకు నచ్చిన కాలేజీలలో నచ్చిన బ్రాంచ్ లను ఎంచుకోవచ్చు. అయితే పాలిటెక్నిక్ కోర్సులలో సీట్ల కేటాయింపు ర్యాంక్ మరియు రిజర్వేషన్ బట్టి జరుగుతుంది. పాలిటెక్నిక్ కాలేజీలలో గవర్నమెంట్ వి, గవర్నమెంట్ ఎయిడెడ్, అలాగే ప్రైవేట్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా డిప్లొమా కోర్సు ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలలో సీట్లకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలలో సీట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ కాలేజీ అయినా వైట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఏ కాలేజీలో అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకవేళ పాలిసెట్ ఎగ్జామ్ రాయకపోతే డైరెక్ట్ గా ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళే ఫీజులు కట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థులకు వర్తించదు. 10th అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇంటర్ లేదా పాలిటెక్నిక్ జాయిన్ అవుతారు. ఇంటర్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా బీటెక్ చదవాల్సిందే, కానీ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అక్కడతో ఆపేసి జాబ్ చేసుకోవచ్చు లేదా బీటెక్ చదువుకోవచ్చు. పాలిటెక్నిక్ అయిపోయాక చాలా జాబ్ ఆఫర్స్ అటు ప్రైవేట్ సెక్టర్ లోను ఇటు గవర్నమెంట్ సెక్టర్ లోను మనం చదివిన బ్రాంచెస్ ని బట్టి ఉంటాయి. డిప్లొమా కోర్సు లో ఉండే బ్రాంచెస్ ఫ్యూచర్ స్కోప్ గురించి చూద్దాం. మన తెలుగు స్టేట్స్ లో టెక్నికల్ బోర్డు వాళ్ళు అందిస్తున్న డిప్లొమా కోర్సుల్లో దాదాపు 36 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో 3 ఇయర్స్ డ్యూరేషన్ మరియు 3.5 ఇయర్స్ డ్యూరేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఈ బ్రాంచెస్ లో కొన్ని 2 స్టేట్స్ లోనూ ఉన్నాయి, కొన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయి, మరికొన్ని బ్రాంచెస్ కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. వాటి యొక్క వివరాలు చూద్దాం. ఫస్ట్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న బ్రాంచెస్, ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్. ఈ కోర్సు చదివిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ లో ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్, సర్వే, డ్రాయింగ్, వాటర్ సప్లై
సప్లై ఎట్సెట్రా ఇలాంటి ఏరియాస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే పైన చెప్పిన వాటిలో కాంట్రాక్టర్ లేదా డ్రాఫ్ట్స్ మెన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు అవకాశం ఉంటుంది. డ్రాఫ్ట్స్ మెన్ అంటే తెలుసుగా ప్లాన్స్ గీసే వాళ్ళని డ్రాఫ్ట్స్ మెన్ అంటారు. డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్ లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్కిటెక్చర్ లో డ్రాఫ్ట్స్ మెన్ గా మున్సిపల్ ఆఫీసెస్ లో లైసెన్స్డ్ డిజైనర్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు అవకాశాలు ఉంటాయి. వీళ్ళు డిప్లొమా అయ్యాక బిఆర్క్ లో జాయిన్ అవ్వచ్చు. బిఆర్క్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ షాప్స్ అలాగే గ్యారేజెస్ డీలింగ్ విత్ మిషనరీ ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ సేల్స్ ఎట్సెట్రా వీటిలో ఎంప్లాయ్మెంట్ కు అవకాశం ఉంటుంది. అలాగే యాన్సిలరీ యూనిట్స్ సేల్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ ఉన్న ఆటోమొబైల్ షోరూమ్స్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ ఉన్న ఆటోమొబైల్ షోరూమ్స్ ఆర్గనైజేషన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎట్సెట్రా వీటిలో జాబ్ ఆఫర్స్ ఉంటాయి. లేదా ఓన్ గా ఆటోమొబైల్ సర్వీసింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు నెక్స్ట్ బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ మెకాట్రానిక్స్ ఈ బ్రాంచ్ లో ఏదైనా బ్రాంచ్ లో చేరవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్ నే ట్రిబ్లీ బ్రాంచ్ అంటారు. డిప్లొమాలో ట్రిబ్లీ చదివిన వాళ్ళకి ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ లేదా మెయింటెనెన్స్ స్టాఫ్ అలాగే కొన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ లలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రిక్ టెక్నీషియన్స్ గాను లేదా విండర్స్ వైరింగ్ కన్సల్టెన్సీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు అవకాశాలు ఉంటాయి. డిప్లొమాలో ట్రిబుల్ చదివిన వాళ్ళు నెక్స్ట్ బీటెక్ లో కూడా ట్రిబుల్నే తీసుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్ ని ఈసీఈ బ్రాంచ్ అంటారు. డిప్లొమాలో ఈసీఈ చదివిన వాళ్ళకి ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ మొదలైన వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే టీవీలు రేడియోలు రిపేర్లు చేయటం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సేల్స్ ఇలాంటి వాటిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు అవకాశాలు ఉంటాయి. ఈసీఈ చదివిన వాళ్ళు బీటెక్ లో కూడా ఈసీ బ్రాంచ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లలో ఏదైనా బ్రాంచ్ లు చేరవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇటువంటి ఏరియాస్ లలో జాబ్స్ ఉంటాయి. అలాగే ఓన్ గా సేల్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ కంప్యూటర్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని రకాల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యూనిట్స్ లలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. డిప్లొమాలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో చదివిన వాళ్ళు బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో ఏదైనా బ్రాంచ్ లో చేరవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన డిప్లొమా బ్రాంచెస్ అన్ని బాగా పాపులర్ బ్రాంచెస్. ఏ కాలేజీలలో చూసినా మాక్సిమం ఇవే ఉంటాయి. ఇవి కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ తక్కువ కాలేజీలలో ఉంటాయి. అన్ని డిప్లొమా బ్రాంచ్ల వివరాలు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.